హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్త కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోజు రోజుకు తగ్గుతున్న క్రియాశీల కేసులు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తుంది. గురువారం 6 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 1335 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. 24 గంటల వ్యవధిలో 1918 మంది కోలుకున్నారు. 52 మరణాలు సంభవించాయి. ముందు రోజు మృతుల సంఖ్య 28గా ఉంది. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గి 14,000కు చేరాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 13,672గా ఉంది. క్రియాశీల రేటు 0.03% ఉందన్నమాట. రికవరీ రేట్ ఏమో 98.76% ఉంది. మొత్తంగా 4,04.30 కోట్లు, అంటే 4,30,00,000 మందికి వైరస్ సోకింది. ఇక్కడ 5.21 లక్షల మంది కోలుకున్నారన్నమాట. క్షమించాలి, చనిపోయారు, అంటే 5,21,000 మంది అయితే చనిపోయారు ఇప్పటి వరకును. ఈ వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు గత ఏడాది ప్రారంభంలో కేంద్ర టీకా కార్యక్రమం ప్రారంభించింది. దానికి అంటే ఇప్పటి వరకు దాని కింద 184 కోట్ల డోసులు అయితే పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 23,50,000 మందికి టీకాలు వేశారు. సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.